టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోను. టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది ఇంకా పెద్ద మెజార్టీ తోటి వస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలినాయని కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి మోడీ గారి మీద అభిమానం దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 8 స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రావటం, గణనీయంగా ఓటు శాతం పెరగటం, ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓటర్స్. నా విషయానికి వస్తే చాలామంది నన్ను ఆర్మూర్లో నిలబడాలి కదా ఎందుకు పోయినవాటు కొరుట్లకి, లేదా నిజామాబాద్ రూరల్లో నిలబడాలి కదా ఇటువంటివి చాలా చెప్పినారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటుని కాదు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అభ్యర్థి లేడు, బలమైన అభ్యర్థి లేడు అన్న చోట నేను వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది. నా బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపరచడం, వీలైనంత మంచి రిజల్ట్ తీసుకురావటం. అందులో నేను సక్సెస్ఫుల్ అయినా అనే నేను భావిస్తున్నాను. 90,000 ఓట్లు వచ్చిన 2018 అసెంబ్లీలో నా పార్లమెంట్లో కేవలం 7 నియోజకవర్గాలు కలిపితే 7 డిపాజిట్లు పోగా 93,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ దాదాపు 3,70,000 ఓట్లకి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి 3,70,000 ఓట్లకి మనము బీజేపీని పెంచుకునే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి నా పార్లమెంట్ ప్రజలకి ధన్యవాదాలు, ఓటర్లకి ధన్యవాదాలు, కొరుట్ల నియోజకవర్గ ప్రజల యావత్ తెలంగాణకు కూడా ఒక ఆదర్శం. ఓటమి పాలు అయి ఉండొచ్చు, కొందరు ఓటర్లు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడతారు కదా అని డైరెక్ట్గా అడిగింది కూడా నన్ను. కాబట్టి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడటం కూడా ఒక వింతగా ఉండే కొంత ప్రజలకి. మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే. అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే 6-7% ఉన్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ 6-7% ఉన్నది 1 ఇయర్ బ్యాక్, ఇవాళ 22% పెరిగిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు, మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో నా క్లారిటీతో కనబడుతుంది, ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి. కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పంచకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము. 62,000 ఓట్లు దాదాపు కొరుట్లలో ప్రజలు, మేము నయా పైస పంచలేదు, మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ విక్టరీ. 4-5,000 అటు నుంచి ఇటు వస్తే విక్టరీ. అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు 34 కోట్లు వంచిందంట ఒక రోజు, మాకు వినబడుతుంది. అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పటికీ 2 రౌండ్లు పైసలు పంచిండు, ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ 3-4 వేలతో గెలిచిండు ఆయన.
34 crores పంచడం, దీన్ని బట్టితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే. ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా ఇట్లా డబ్బులు పంచడము, అది కూడా వందల కోట్లల్లో. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి. అంటే దీనికి ఎండ్ లేదు, చాలా డేంజరస్ ఇది. బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది, అనేక స్కాములు చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా రిక్వెస్టు, కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్టు, ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను రాను. ఈ దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు డెమోక్రసీ. ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరుట్ల, ఐ మైట్ హావ్ లాస్ట్ విత్ దానికి 1.25 లక్ష కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం. రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి, మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము, మళ్ళీ ఎంపీగా వెళ్ళిపోతారేమో 4 నెలల అన్న ఒక డౌట్ ఉండటము, ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు. బట్ 62,000 ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ పెన్నీ అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము, మా కార్యకర్తల విజయము. ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము, 80-90% సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జరగపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి. రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్ పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయనకి ఏం చెప్తారా? రావద్దని నేను కోరుకుంటున్నా. ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు. ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు, ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము. సరే, కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము, పొలిటికల్గా ఎదుర్కొంటాము, ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము. కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు, ఆ భాష వ్యవహారము ఒడిసిందే బెటరు. ఆ అవినీతి, విచ్చలవిడిగా డబ్బులు పంచటము, అరే కాదే 60-70 కోట్లు పెట్టుకుని ఒక అసెంబ్లీ కలెక్షన్ కొట్లాడితే వాడు తెల్లారు లేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా, అలా ఇంటి వాళ్ళ ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా, రోడ్డు మీదకి రారు కదా. 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అనే నాకు అర్థం కాని వ్యవహారం అది. వెంకటరమణారెడ్డి గారికి మేము చెప్తూనే ఉన్నాము అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్. ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు. ఇద్దరు అవుట్ సైడర్లు వచ్చిండ్రు, మళ్ళీ వీక్తరు గెలిచినా వీక్తరు అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసారు. మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము. వీళ్ళు మళ్ళీ 4 నెలలకు పోతారేమో, నన్నైతే అడిగారు డైరెక్ట్ టోటల్, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావు. సో పార్టీ ఆదేశం మేము పోతాము, ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి. నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాను కాదు, చెట్టుని ఇంకా పెంచటోని నేను. నాకు ఆర్మూరు ఈజీగా ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయా, మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది.
కాబట్టి దానికి పోయినాను 62,000 ఓట్లు వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో. పార్లమెంట్ మొత్తంలో 90,000 నుంచి 370,000 పెంచినాము. మా బేస్ పెరిగింది, ఓటు బేస్ ఎంత పెరిగింది. సో వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓటమి పైన పార్టీలో చర్చ జరిగారంటారు, చర్చ మేము చేసుకోవాలి, మీతో చర్చ చేయించాలి. ఆ లిక్కర్ స్కామ్ ఒక మేజర్ అంశం. ఈ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన విషయాలు మేజర్ అంశంగా మాకు కనబడతాం, నాకైతే కనబడతాం. సార్, పసుపు బోర్డు అన్నది పొలిటికల్ కాదు. మేము ఒక నేను పర్సనల్ ఒక వాగ్దానం చేశాను, దాన్ని నిలబెట్టుకున్నాను. చరిత్రలో నిలబడిపోతా నేను. అన్నీ ఉంటాయి. జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్గా కొనసాగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మిగతా ఇద్దరు పోటీ చేయకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీన్ని ఎందుకు ఈ రకంగా అయిందన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సగం సంతోషంగా ఉంది. కేసీఆర్ శకం ఒడిసింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం, గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు. ఇంకా సరే ఫార్మాలిటీ అనుకుంటాను. నేనైతే ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్కటి మాత్రం, తెలంగాణ రాజకీయాలలో మార్పు అయితే వచ్చింది, వస్తుంది కూడా. కుందాతనమైన భాష రాజకీయాలలో వాపసు వస్తుంది. కార్ల మీద, మనుషుల మీద, నాయకుల ఇంటి లోపల చొరబడి దాడులు చేయటము, ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకోను. ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం, ఇవి ఉండాలి కూడా. ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నా. భాష కూడా తెలంగాణ రాజకీయాలలో భాష కూడా మారబోతూ ఉంది. సో సగం సంతోషం. ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలకవచ్చు. తెలంగాణలో కుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు, అగ్రెసివ్గా చేసుకోవచ్చు, పొలిటికల్గా చేసుకోవచ్చు. మరొకటి, ఈ భారతీయ జనతా పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం అవ్వడం, డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని ఎన్నికలు చాలా ఉన్నాయి. అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు, వీ కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయినాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు, మన చర్చ చాలా అవసరం బీజేపీలో. రెండోది, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది.
కాదు అనటంలో బీజేపీ అసఫలమైంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏమి నమ్మినరో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ. లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా, వేరే కారణాలు కూడా ఉండు. సో ఇవన్నిటి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోని. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది ఇంకా పెద్ద మెజార్టీతో వస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలినాయని కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి మోడీ గారి మీద అభిమానం దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 8 స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రావటం, గణనీయంగా ఓటు శాతం పెరగటం, ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓటర్స్. నా విషయానికి వస్తే చాలామంది నన్ను 6 మూడులో నిలబడాలి కదా ఎందుకు పోయినవాటు కొరుట్లకి, లేదా నిజామాబాద్ రూరల్లో నిలబడాలి కదా ఇటువంటివి చాలా చెప్పినారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలం కొట్టుకొని కాదు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అభ్యర్థి లేడు, బలమైన అభ్యర్థి లేడు అన్న చోట నేను వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది. నా బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపరచడం, వీలైనంత మంచి రిజల్ట్ తీసుకురావటం. అందులో నేను సక్సెస్ఫుల్ అయినా అనే నేను భావిస్తున్నాను. 90,000 ఓట్లు వచ్చిన 2018 అసెంబ్లీలో నా పార్లమెంట్లో కేవలం 7 నియోజకవర్గాలు కలిపితే 7కి డిపాజిట్లు పోగా 93,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ దాదాపు 370,000 ఓట్లకి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి 370,000 ఓట్లకి మనము బీజేపీని పెంచుకునే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి నా పార్లమెంట్ ప్రజలకి ధన్యవాదాలు, ఓటర్లకి ధన్యవాదాలు, కొరుట్ల నియోజకవర్గ ప్రజల యావత్ తెలంగాణకు కూడా ఒక ఆదర్శం. ఓటమి పాలు అయి ఉండొచ్చు, కొందరు ఓటర్లు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడతారు కదా అని డైరెక్ట్గా అడిగింది కూడా నన్ను. కాబట్టి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడటం కూడా ఒక వింతగా ఉండే కొంత ప్రజలకి. మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే. అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే 6-7% ఉన్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ 6-7% ఉన్నది 1 ఇయర్ బ్యాక్, ఇవాళ 22% పెరిగిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు, మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో నా క్లారిటీతో కనబడుతుంది ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి. కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పంచకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము. 62,000 ఓట్లు దాదాపు కొరుట్లలో
ప్రజలు మేము నయా పైసా పంచలేదు, మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ విక్టరీ. 4-5 వేలు అటు నుంచి ఇటు వస్తే విక్టరీ. అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు 34 కోట్లు వంచిందంట ఒక రోజు మాకు వినబడుతుంది. అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పటికీ 2 రౌండ్లు పైసలు పంచిండు, ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ 3-4 వేలతో గెలిచిండు. ఆయన 34 క్రోర్స్ పంచడం, దీన్ని బట్టితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే. ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా. ఇట్లా డబ్బులు పంచడము, అది కూడా 100 కోట్లలో. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి. అంటే దీనికి ఎండ్ లేదు, చాలా డేంజరస్ ఇది. బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది, అనేక స్కాములు చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా రిక్వెస్టు, కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్టు, ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను రాను. ఈ దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు డెమోక్రసీ. ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరుట్ల, ఐ మైట్ హావ్ లాస్ట్ విత్ దానికి 125,000. కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం రాష్ట్రంలో. చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి, మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము, మళ్ళీ ఎంపీగా వెళ్ళిపోతాడేమో 4 నెలల అన్న ఒక డౌట్ ఉండటము, ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు. బట్ 62,000 ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ ఎ పెన్నీ అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము, మా కార్యకర్తల విజయము. ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము, 80-90% సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జరగపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి. రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్ పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయనకి ఏం చెప్తారని రావద్దని నేను కోరుకుంటున్నా. ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు, ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము, సరే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము, పొలిటికల్గా ఎదుర్కొంటాము, ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము. కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు, ఆ భాష, వ్యవహారము ఒడిసిందే బెటరు. ఆ అవినీతి, విచ్చల విడిగా డబ్బులు పంచటము, అది కాదే 60-70 కోట్లు పెట్టుకుని ఒక అసెంబ్లీ కనెక్షన్ కొట్లాడితే వాడు తెల్లారు లేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా, అలా ఇంటి వాళ్ళ ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా, రోడ్డు మీదకి రారు కదా. 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అని నాకు అర్థం కాని వ్యవహారం అది. వెంకటరమణ రెడ్డి గారు మేము చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్. ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు.
ఇద్దరు అవుట్సైడర్లు వచ్చిండ్రు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీక్తర్, వీళ్ళు గెలిచినా వీక్తర్ అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసారు. మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము, వీళ్ళు మళ్ళీ నాలుగు నెలలకు పోతారేమో. నన్నైతే అడిగారు డైరెక్ట్ టోటల్, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావు. సో పార్టీ ఆదేశం మేము పోతాము, ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేను. నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటోని కాదు, చెట్టుని ఇంకా పెంచటోని నేను. నాకు ఆరు మూరు ఈజీగా ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయ్య, మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది. కాబట్టి దానికి పోయినాను 62,000 ఓట్లు వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో. పార్లమెంట్ మొత్తంలో 9,000 నుంచి 370,000 పెంచినాము. మా బేస్ పెరిగింది, ఓటు బేస్ ఎంత పెరిగింది. సో వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓటమి పైన పార్టీలో చర్చ జరిగారంటారు, చర్చ మేము చేసుకోవాలి, మీతో చర్చ చేయొచ్చు. ఆ లిక్కర్ స్కామ్ ఒక మేజర్ అంశం. ఈ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన విషయాలు మేజర్ అంశంగా మాకు కనబడతాం, నాకైతే కనబడతాం. సార్ పసుపు బోర్డు అన్నది పొలిటికల్ కాదు, మేము ఒక నేను పర్సనల్ ఒక వాగ్దానం చేశాను, దాన్ని నిలబెట్టుకున్నాను, చరిత్రలో నిలబడిపోతాను నేను. అన్నీ ఉంటాయి జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్గా కొనసాగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉండాల్సిన అవసరం లేదు, రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే థ్యాంక్ యూ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానానికి వచ్చిందంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీన్ని ఎందుకు ఈ రకంగా అయిందన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సగం సంతోషంగా ఉంది, కేసీఆర్ శకం ఒడిసింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం, గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు ఇంకా, సరే ఫార్మాలిటీ అనుకుంటాను. నేనైతే ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్ష. ఒక్కటి మాత్రం తెలంగాణ రాజకీయాలలో మార్పు అయితే వచ్చింది, వస్తుంది కూడా. హుందాతనమైన భాష రాజకీయాలలో వాపస్ వస్తుంది. కార్ల మీద, మనుషుల మీద, నాయకుల ఇంటి లోపల సొరబడి దాడులు చేయటము, ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకోను. ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం, ఇవి ఉండాలి కూడా. ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నా. భాష కూడా తెలంగాణ రాజకీయాలలో భాష కూడా మారబోతూ ఉంది. సో సగం సంతోషం, ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలకవచ్చు. తెలంగాణలో హుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు, అగ్రెసివ్గా చేసుకోవచ్చు, పొలిటికల్గా చేసుకోవచ్చు. మరొకటి, ఈ భారతీయ జనతా పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం అవ్వడం, డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని ఎన్నికలు చాలా ఉన్నాయి, అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన. వి హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్సైడ్ ఎనిమీ అని కూడా అంటారు.
అంటే అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు, వి కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయినాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు, మన చర్చ చాలా అవసరం బీజేపీలో. రెండోది, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది, కాదు అనటంలో బీజేపీ అసఫలమైంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏమి నమ్మినారో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ. లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా, వేరే కారణాలు కూడా ఉండు. సో ఇవన్నిటి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోని. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది ఇంకా పెద్ద మెజార్టీ తోటి వస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలినాయని కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి మోడీ గారి మీద అభిమానం దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 8 స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రావటం, గణనీయంగా ఓటు శాతం పెరగటం, ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓటర్స్. నా విషయానికి వస్తే చాలామంది నన్ను ఆర్మూర్లో నిలబడాలి కదా ఎందుకు పోయినవాటు కొరుట్లకి, లేదా నిజామాబాద్ రూరల్లో నిలబడాలి కదా ఇటువంటివి చాలా చెప్పిండ్రు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటుని కాదు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అభ్యర్థి లేడు, బలమైన అభ్యర్థి లేడు అన్న చోట నేను వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది. నా బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపరచడం, వీలైనంత మంచి రిజల్ట్ తీసుకురావటం. అందులో నేను సక్సెస్ఫుల్ అయినా అనే నేను భావిస్తున్నాను. 90,000 ఓట్లు వచ్చిన 2018 అసెంబ్లీలో నా పార్లమెంట్లో కేవలం 7 నియోజకవర్గాలు కలిపితే 7 డిపాజిట్లు పోగా 93,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ దాదాపు 370,000 ఓట్లకి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి 370,000 ఓట్లకి మనము బీజేపీని పెంచుకునే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి నా పార్లమెంట్ ప్రజలకి ధన్యవాదాలు, ఓటర్లకి ధన్యవాదాలు, కొరుట్ల నియోజకవర్గ ప్రజల యావత్ తెలంగాణకు కూడా ఒక ఆదర్శం. ఓటమి పాలు అయి ఉండొచ్చు, కొందరు ఓటర్లు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు పార్లమెంటు ఎలక్షన్ కొట్లాడతారు కదా అని డైరెక్ట్గా అడగ అడిగింది కూడా నన్ను. కాబట్టి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడటం కూడా ఒక వింతగా ఉండే కొంత ప్రజలకి. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే. అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే 6-7% ఉన్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ 6-7% ఉన్నది 1 ఇయర్ బ్యాక్,
ఇవాళ 22% పెరిగిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు, మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది. దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో నాకు క్లారిటీతో కనబడుతుంది, ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి. కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పంచకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము. 62,000 ఓట్లు దాదాపు కొరుట్లలో ప్రజలు, మేము నయా పైస పంచలేదు, మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ విక్టరీ. 4,000-5,000 అటు నుంచి ఇటు వస్తే విక్టరీ. అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు 34 కోట్లు పంచిందంట ఒక రోజు, మాకు వినబడుతుంది. అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పటికీ 2 రౌండ్లు పైసలు పంచిండు, ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ 3-4 వేలతో గెలిచిండు ఆయన. 34 క్రోర్స్ పంచడం, దీన్ని బట్టితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే. ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా ఇట్లా డబ్బులు పంచడము, అది కూడా 100 కోట్లలో. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి. అంటే దీనికి ఎండ్ లేదు, చాలా డేంజరస్ ఇది. బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది, అనేక స్కాములు చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా రిక్వెస్టు, కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్టు, ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను. ఈ దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు డెమోక్రసీ. ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరుట్ల, ఐ మైట్ హావ్ లాస్ట్ విత్ దానికి 125,000 కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం. రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి, మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము, మళ్ళీ ఎంపీగా వెళ్ళిపోతాడేమో 4 నెలల అన్న ఒక డౌట్ ఉండటము, ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు. బట్ 62,000 ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ పెన్ని అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము, మా కార్యకర్తల విజయము. ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము, 80-90% సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జరగపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి. రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్ పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయనకి ఏం చెప్తారని రావద్దని నేను కోరుకుంటున్నా. ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు. ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు, ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము, సరే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము, పొలిటికల్గా ఎదుర్కొంటాము, ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము. కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు, ఆ భాష వ్యవహారము ఒడిసిందే బెటరు. ఆ అవినీతి, విచ్చలవిడిగా డబ్బులు పంచటము,
కాదే 60-70 కోట్లు పెట్టుకొని ఒక అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడితే వాడు తెల్లారు లేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా, అలా ఇంటి వాళ్ళు ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా, రోడ్డు మీదకి రారు కదా. 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అని నాకు అర్థం కాని వ్యవహారం అది. వెంకటరమణ రెడ్డి గారికి మేము చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్. ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు. ఇద్దరు అవుట్ సైడర్లు వచ్చిండ్రు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీక్తర్, వీళ్ళు గెలిచినా వీక్తర్ అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసారు. మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము. వీళ్ళు మళ్ళీ 4 నెలలకు పోతారేమో, నన్నైతే అడిగారు డైరెక్ట్ ఓటర్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావు. సో పార్టీ ఆదేశం మేము పోతాము. ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేను. నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటాను కాదు, చెట్టుని ఇంకా పెంచటోని నేను. నాకు ఆర్మూరు ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయ్య, మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది. కాబట్టి దానికి పోయినాను 62,000 ఓట్లు వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో. పార్లమెంట్ మొత్తంలో 9,000 నుంచి 3,70,000 పెంచినాము. మా బేస్ పెరిగింది, ఓటు బేస్ ఎంత పెరిగింది. సో వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓటమి పైన పార్టీలో చర్చ జరగాలంటారు, ఓటమికి బాధ్యత రాష్ట్ర పార్టీ నాయకత్వం? చర్చ మేము చేసుకోవాలి, మీతో చర్చ. లిక్కర్ స్కామ్ ఒక మేజర్ అంశం. ఈ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన విషయాలు మేజర్ అంశంగా మాకు కనబడతాం, నాకైతే కనబడతాం. సార్ పసుపు బోర్డు అన్నది పొలిటికల్ కాదు. మేము ఒక నేను పర్సనల్గా ఒక వాగ్దానం చేశాను, దాన్ని నిలబెట్టుకున్నాను. చరిత్రలో నిలబడిపోతా నేను. అన్నీ ఉంటాయి. జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్గా కొనసాగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానానికి వచ్చిందంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీని ఎందుకు ఈ రకంగా అయిందన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సగం సంతోషంగా ఉంది. కేసీఆర్ శకం ఒడిసింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు. ఇంకా సరే ఫార్మాలిటీ అనుకుంటాను. నేనైతే ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్కటి మాత్రం, తెలంగాణ రాజకీయాల్లో మార్పు అయితే వచ్చింది, వస్తుంది కూడా. కుందాతనమైన భాష రాజకీయాలలో వాపసు వస్తుంది. కార్ల మీద, మనుషుల మీద నాయకుల ఇంటి లోపల చొరబడి దాడులు చేయటము, ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకో. ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం, ఇవి ఉండాలి కూడా. ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నా. భాష కూడా తెలంగాణ రాజకీయాలలో భాష కూడా మారబోతూ ఉంది. సో సగం సంతోషం
ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలకవచ్చు. తెలంగాణలో హుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు, అగ్రెసివ్గా చేసుకోవచ్చు, పొలిటికల్గా చేసుకోవచ్చు. మరొకటి, ఈ భారతీయ జనతా పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం అవ్వడం, డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని ఎన్నికలు చాలా ఉన్నాయి. అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన. వి హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు, వి కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయినాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు, మన చర్చ చాలా అవసరం బీజేపీలో. రెండోది, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది, కాదు అనటంలో బీజేపీ అసఫలమైంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏమి నమ్మినరో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ. లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా, వేరే కారణాలు కూడా ఉండండి. సో ఇవన్నిటి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోను. ఇంకా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, 16 రాష్ట్రాలలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ బలమైన ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ వస్తుంది ఇంకా పెద్ద మెజార్టీ తోటి వస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎక్సెప్ట్ తెలంగాణ మిగిలినాయని కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి సీట్లు. కాబట్టి మోడీ గారి మీద అభిమానం దేశంలో ఏ విధంగా పెరుగుతుందో మనము ఆలోచన చేసుకోవచ్చు. అదే మాదిరిగా తెలంగాణ కూడా ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 8 స్థానాలే కాకుండా ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు రావటం, గణనీయంగా ఓటు శాతం పెరగటం, ప్లస్ రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఆల్సో వి థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఓటర్స్. నా విషయానికి వస్తే చాలామంది నన్ను ఆర్మూర్లో నిలబడాలి కదా ఎందుకు పోయినవాటు కొరుట్లకి, లేదా నిజామాబాద్ రూరల్లో నిలబడాలి కదా, ఇటువంటివి చాలా చెప్పినారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటుని కాదు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ అభ్యర్థి లేడు, బలమైన అభ్యర్థి లేడు అన్న చోట నేను వెళ్ళి కంటెస్ట్ చేయడం జరిగింది. నా బాధ్యత భారతీయ జనతా పార్టీని బలపరచడం, వీలైనంత మంచి రిజల్ట్ తీసుకురావటం. అందులో నేను సక్సెస్ఫుల్ అయినా అనే నేను భావిస్తున్నాను. 90,000 ఓట్లు వచ్చిన 2018 అసెంబ్లీలో నా పార్లమెంట్లో కేవలం 7 నియోజకవర్గాలు కలిపితే 7 డిపాజిట్లు పోగా 93,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ దాదాపు 370,000 ఓట్లకి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచి 370,000 ఓట్లకి మనము బీజేపీని పెంచుకునే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి నా పార్లమెంట్ ప్రజలకి ధన్యవాదాలు, ఓటర్లకి ధన్యవాదాలు,
కొరుట్ల నియోజకవర్గ ప్రజల యావత్ తెలంగాణకు కూడా ఒక ఆదర్శం. ఓటమి పాలు అయి ఉండొచ్చు, కొందరు ఓటర్లు అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు పార్లమెంటు ఎలక్షన్ ఓటాడతారు కదా అని డైరెక్ట్గా అడిగింది కూడా నన్ను. కాబట్టి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా చూడటం కూడా ఒక వింతగా ఉండే కొంత కొంత ప్రజలకి. మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే. అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే 6-7% ఉన్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ 6-7% ఉన్నది 1 ఇయర్ బ్యాక్, ఇవాళ 22% పెరిగిందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు, మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో నా క్లారిటీతో కనబడుతుంది, ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి. కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పంచకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము. 62,000 ఓట్లు దాదాపు కొరుట్లలో ప్రజలు, మేము నయా పైస పంచలేదు, మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ విక్టరీ, 4-5,000 అటు నుంచి ఇటు వస్తే విక్టరీ. అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు 34 కోట్లు పంచిందంట ఒక రోజు, మాకు వినబడుతుంది. అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పటికీ 2 రౌండ్లు పైసలు పంచిండు, ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ 3-4 వేలతో గెలిచిండు ఆయన. 34 క్రోర్స్ పంచడం, దీన్ని బట్టితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే. ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా ఇట్లా డబ్బులు పంచడము, అది కూడా 100 కోట్లలో. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి. అంటే దీనికి ఎండ్ లేదు, చాలా డేంజరస్ ఇది. బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది, అనేక స్కాములు చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా రిక్వెస్టు, కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్టు, ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను. ఇది దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు డెమోక్రసీ. ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరుట్ల, ఐ మైట్ హావ్ లాస్ట్ విత్ దానికి 1,25,000 కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం. రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి, మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము, మళ్ళీ ఎంపీగా వెళ్ళిపోతాడేమో 4 నెలల అన్న ఒక డౌట్ ఉండటము, ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు. బట్ 62,000 ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ పెన్నీ అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము, మా కార్యకర్తల విజయము. ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము, 80-90% సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జరగపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి, రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్ పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయనకి ఏం చెప్తారని రావద్దని నేను కోరుకుంటున్నా.
ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు, ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము. సరే, కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము, పొలిటికల్గా ఎదుర్కొంటాము, ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము. కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు, ఆ భాష, వ్యవహారము ఒడిసిందే బెటరు. ఆ అవినీతి, విచ్చల విడిగా డబ్బులు పంచటము, కాదే 60-70 కోట్లు పెట్టుకొని ఒక అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడితే వాడు తెల్లారు లేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా, అలా ఇంటి వాళ్ళ ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా, రోడ్డు మీదకి రారు కదా. 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అని నాకు అర్థం కాని వ్యవహారం అది. వెంకటరామనారెడ్డి గారు మేము చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్. ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు. ఇద్దరు అవుట్ సైడర్లు వచ్చిండ్రు, మళ్ళీ వీక్తరు వీళ్ళు గెలిచినా వీక్తరు అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసారు. మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము. వీళ్ళు మళ్ళీ 4 నెలలకు పోతారేమో, నన్నైతే అడిగారు డైరెక్ట్ ఓటర్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావు. సో పార్టీ ఆదేశం మేము పోతాము, ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాను కాదు, చెట్టుని ఇంకా పెంచటోని నేను. నాకు ఆరు మూరు ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయా, మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది. కాబట్టి దానికి పోయినాను 62,000 ఓట్లు వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో. పార్లమెంట్ మొత్తంలో 9,000 నుంచి 3,70,000 పెంచినాము. మా బేస్ పెరిగింది, ఓటు బేస్ ఎంత పెరిగింది. సో వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓటమి పైన పార్టీలో చర్చ జరగాలంటారు, చర్చ మేము చేసుకోవాలి మీతో చర్చ చేయించాలి. ఆ లిక్కర్ స్కామ్ ఒక మేజర్ అంశం. ఈ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన విషయాలు మేజర్ అంశంగా మాకు కనబడతాం, నాకైతే కనబడతాం. సార్, పసుపు బోర్డు అన్నది పొలిటికల్ కాదు. మేము ఒక నేను పర్సనల్గా ఒక వాగ్దానం చేశాను, దాన్ని నిలబెట్టుకున్నాను. చరిత్రలో నిలబడిపోతా నేను. అన్నీ ఉంటాయి. జనరల్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్లో అంత ప్రక్రియ పర్ఫెక్ట్గా కొనసాగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. రేపు మనకి గ్రాంట్స్ వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానానికి వచ్చిందంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని దీన్ని ఎందుకు ఈ రకంగా అయిందన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ సగం సంతోషంగా ఉంది. కేసీఆర్ శకం ఒడిసింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం, గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు ఇంకా. సరే, ఫార్మాలిటీ అనుకుంటాను నేనైతే. ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణం స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్కటి మాత్రం, తెలంగాణ రాజకీయాల్లో మార్పు అయితే వచ్చింది, వస్తుంది కూడా.
కుందాతనమైన భాష రాజకీయాలలో వాపసు వస్తుంది. కార్ల మీద, మనుషుల మీద, నాయకుల ఇంటి లోపల చొరబడి దాడులు చేయటము, ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకో. ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం, ఇవి ఉండాలి కూడా. ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నా. భాష కూడా తెలంగాణ రాజకీయాలలో భాష కూడా మారబోతూ ఉంది. సో సగం సంతోషం ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలకవచ్చు. తెలంగాణలో కుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు, అగ్రెసివ్గా చేసుకోవచ్చు, పొలిటికల్గా చేసుకోవచ్చు. మరొకటి, ఈ భారతీయ జనతా పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం అవ్వడం, డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని ఎన్నికలు చాలా ఉన్నాయి. అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన. వి హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ స్థాయికి తెచ్చిండు, వి కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయినాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు, మన చర్చ చాలా అవసరం బీజేపీలో. రెండోది, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది.